हेलो व्यूअर्स, नेनु डॉक्टर सुमीना रेड्डी, चीफ फर्टिलिटी कंसल्टेंट एंड लैप्रोस्कोपिक सर्जन, मीरा फर्टिलिटी हैदराबाद। इवाल मनं ओक स्त्री कान्पु तरवात अंटे डेलिवरी तरवात मल्ली सेक्शुअल रिलेशनशिप एप्पुडु स्टार्ट चेयोच्चु अने दानि गुरिंची मात्लाडुकुंदां। ओक तल्ली बिड्डकु जन्मनिच्चिन तरवात तनु चाला अलसिपोयि उंटुंदी। बॉडी पेन्स अंटे शरीरं मोत्तं नोप्पुलतोनू पोट्ट नोप्पितोनू अट्लागे బిడ్డకు పాలివ్వడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటుంది. అటువంటి సమయంలో స్త్రీకి సెక్షువల్ ఇంటర్కోర్స్ పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అదేవిధంగా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎపిసియోటమీ అంటే యోనిలో స్టిచెస్ పడి ఉండవచ్చు. అట్లాగే సిజేరియన్ అయినప్పుడు పొట్ట మీద కూడా కుట్లు పడి ఉండవచ్చు. ఇవి అన్నీ మానడానికి సుమారు 4 నుంచి 6 వారాల వరకు సమయం పడుతుంది. అట్లాగే పెరుగుతూ ఉన్న బిడ్డని అకామిడేట్ చేయడానికి గర్భసంచి గర్భస్థ సమయంలో చాలా పెద్దగా పెరిగి ఉంటుంది. అది తిరిగి నార్మల్ సైజ్కి రావడానికి సుమారు 4 నుంచి 6 వారాల పాటు సమయం పడుతుంది. డెలివరీ తర్వాత బాడీలో ఎన్నో చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. చాలామందికి డెలివరీ తర్వాత కొద్దిపాటి మూడ్ స్వింగ్స్ అండ్ డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాము. ఈ హార్మోన్ వాల్యూస్ అన్నీ మళ్ళీ నార్మలైజ్ కావడానికి ఒక స్త్రీకి కొంచెం సమయం పడుతుంది. దాంతోపాటు నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, జరిగిన తర్వాత కొంచెం వజైనల్ డిశ్చార్జ్ అంటే లోకియా అంటాము. గర్భసంచి లోపల మిగిలిపోయిన మెంబ్రెయిన్స్, టిష్యూ, ఫ్లూయిడ్ అంతా బయటికి రావడానికి, గర్భసంచి తిరిగి నార్మల్ సైజ్కి రావడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ లోకియా అనేది మొదటి వారం రోజులు ఎర్ర రంగులో ఉండి లోకియా రూబ్రా అంటాం. తర్వాత వారం రోజులు అది పచ్చ రంగులో ఉండి లోకియా సిరోజా అంటాం. తర్వాత అది మెల్లమెల్లగా తెల్లగా మారి లోకియా ఆల్బా అంటాము. ఈ సమయంలో స్త్రీ యొక్క బాడీ లోపల ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్కోర్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ నా అడ్వైస్ ప్రకారము ఒక డెలివరీ తర్వాత స్త్రీకి 4 నుంచి 6 వారాల సమయం కోలుకోవడానికి తీసుకుంటుంది. ఈ సమయంలో ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయడం మంచిది. అట్లాగే డెలివరీ తర్వాత ఇంటర్కోర్స్లో పాల్గొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు పుట్టిన బిడ్డకి పాలు తాపిస్తున్నంత మాత్రాన లేదా మీకు పీరియడ్స్ రానంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అపోహలో ఉండకండి. ఒక కాన్పు జరిగిన తర్వాత మీకు పాలు సరిగ్గా రానటువంటి సమయంలో లేదా బిడ్డకి తక్కువ మోతాదులో మీ పాలు అట్లాగే పై పాలు తాపిస్తున్న సమయంలో మీకు పీరియడ్స్ రాకపోయినా సరే అండం విడుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో గనక మీరు లైంగికంగా కలిసినప్పుడు మీకు పీరియడ్ రాకుండా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం ఉంటుంది. దేర్ఫోర్ మీరు సెక్షువలీ యాక్టివ్ అవుతున్నప్పుడు డెలివరీ తర్వాత కూడా కాంట్రసెప్టివ్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు రోజుకి 8 నుంచి 10 సార్లు బిడ్డకు పాలిస్తూ మీ పాలు తగిన మోతాదులో బిడ్డకు సరిపోయినంత పాలు వస్తూ మీ లాక్టేషన్ నార్మల్గా ఉండి బిడ్డకు ఎటువంటి పై పాలు కానీ పై ఆహారం కానీ పెట్టకుండా అంటే టాప్ ఫీడింగ్ ఏదీ లేకుండా ఉన్న సమయంలో అండం విడుదల అనేది 4 నుంచి 6 నెలల పాటు జరగదు. ఇటువంటి కండిషన్లో మీరు కాంట్రసెప్టివ్స్ వాడకపోయినా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కాబట్టి ఒకవేళ మీరు సరిగ్గా పాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నా లేదా బిడ్డకి మీ పాలతో పాటు పై పాలు అందిస్తూ ఉన్నా, మీరు సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకునే దానికి ముందర డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్టివ్ అడ్వైస్ అంటే ఎటువంటి టాబ్లెట్స్ వాడాలి లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా కాపర్టీ లాంటిది ఏమైనా లోపల పెట్టించుకోవాలా అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయండి. దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మాకు రాయండి. థ్యాంక్ యూ.